హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సిరీష నాగ. ఇవాళ మనం తెలంగాణ స్పెషల్ ఐటమ్ సర్వపిండి చేసుకుందాము. అండ్ దీన్ని తపైళ చెక్క అని కూడా అంటారు ఆంధ్ర వైపు, తెలంగాణలో సర్వపిండి అంటారు. సో బియ్యపిండి తీసుకోవాలి 2 కప్స్. అందులో నానబెట్టిన శనగపప్పు, ఒక 2 అవర్స్ నానబెట్టిన శనగపప్పు అన్నమాట. తర్వాత వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు అన్ని చూపెడుతున్నాను అది మీకు. సో ఇవన్నీ వేసేసుకోవాలి. అండ్ అలాగే నువ్వులు, ఇందులో పెసరపప్పు కూడా వేసుకోవచ్చు అండి నానబెట్టి. చాలా క్విక్గా అయిపోతుంది, బాగుంటుంది కూడా. అండ్ కొద్దిగా కారం, సాల్ట్ అన్నమాట. ఇది మా అమ్మగారు వరంగల్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను, చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ డిష్. సో ఇదంతా ఒకసారి అన్ని కలిపేసుకున్న తర్వాత మనం అప్పుడు వాటర్ పోసి కలుపుకోవాలి, లేకపోతే అవన్నీ కలవు కదా సరిగ్గా. సో అన్నీ ఒకసారి కలిపేసుకుందాం బాగా. ఇలా గట్టిగా ముద్దలా ఇలా కలుపుకోవాలన్నమాట, కొంచెం మెత్తగా ఉండాలి, మరీ గట్టిగా కాదు. మన జంటికల పిండి ఉంటుంది కదా అలాగనమాట. ఇది నేను ఫస్ట్ది యాక్చువల్గా నాన్ స్టిక్ దాంట్లో చేశాను. ఇలా నూనె రాసుకోవాలి ఫస్ట్, అయితే ప్రాసెస్ చూడండి. సో ఇలా నూనె రాసేసుకుని, మనకు ఎక్కువ అనిపిస్తుంది ఆయిల్ కానీ ఎక్కువ తాగదు నూనె. సో ఇలా మొత్తం దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట చేతితోటే. దీనికి యాక్చువల్గా స్పెషల్ మూకుళ్ళు కూడా ఉంటాయండి, స్పెషల్ గిన్నెలు, సర్వపిండి అని హైదరాబాద్లో ఉంది నా దగ్గర, నేను చూపెడతాను వెళ్ళాక మీకు, ఎప్పటిదాకా చూస్తూ ఉండండి. సో ఇక్కడ ప్రస్తుతానికి నాన్ స్టిక్ దాంట్లో పెట్టాను, ఇది చాలా టైం తీసుకుంది. ఇనప దాంట్లో ఫాస్ట్గా అయిపోయింది అనమాట ఇనప. సో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి, ఎక్కువ పలుచగా ఉండకూడదు, పలుచగా ఉంటే గట్టిగా అయిపోతుంది అనమాట. కొంచెం థిక్గానే పెట్టుకోవాలి. అండ్ ఇలా హోల్స్ పెట్టేసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, లోపల అంతా కూడా బాగా ఉడకడానికి అనమాట. సో ఇలా ఈవెన్ అవుట్ చేసుకోవాలి, ఎడ్ చేసుకోవడం మరి థిక్గా ఉండకుండా చూసుకోవాలి. సో ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఆ హోల్స్లో అలా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా మళ్ళీ కిందకే దిగిపోతుందండి, మొత్తం ఎక్కువ తాగదు అసలు ఆయిల్. చూడ్డానికి మనకి ఇలా అమ్మోచ్చు అంత ఆయిల్ అనిపిస్తుంది, కానీ ఎక్కువ పట్టదు అనమాట ఆయిల్ అంతా. సో ఇలా చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకోవాలి మనం, అప్పుడు బాగా ఉడికిపోతుంది. ఇంకా సెకండ్ వైపు అది తిప్పుకోకర్లేదు. సో ఇలా కొంచెం సేపు అయిన తర్వాత ఇలా అవుతుంది అనమాట. ఇలా అట్లకాడకి వెనక వైపు చేసుకుని ఇలా కొద్దిగా దాన్ని ఒక్కసారి కలిపేసుకుని పెట్టుకోవాలి. సో ఇదిగోండి, ఎంతో రుచిగా ఉండే సర్వపిండి రెడీ. కరకరలాడుతూ భలే ఉంది. ఇనప దాంట్లో చేసుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది మీకు, జస్ట్ 5 మినిట్స్ ఐటమ్ ఇది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.